మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం ఈ వీడియోలో బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ గురించి చూద్దాం దీన్నే బీజేటీ లేదా బైపోలర్ ట్రాన్సిస్టర్ అంటారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో డయోడ్ ఎలా పనిచేస్తుంది అనే వీడియో యొక్క లింక్ ని ఉంచాను దాన్ని చూసినట్టయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ లో ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ ఛార్జింగ్ క్యారియర్స్ గా ఉంటాయి లో రెండు రకాలుగా ఉంటాయి రెండు ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ మధ్యలో తక్కువ మొత్తంలో పి టైప్ సెమీ కండక్టర్ ని ఉంచినట్టు అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది అదే రెండు పి టైప్ సెమీ కండక్టర్స్ మధ్యలో తక్కువ మొత్తంలో ఎన్ టైప్ ని ఉంచినట్టయితే అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అవుతుంది వీటి యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటాయి ఈ ట్రాన్సిస్టర్స్ కి మూడు కండక్టర్స్ ఉంటాయి అవే ఎమిటర్ బేస్ కలెక్టర్ ఎమిటర్ ఎక్కువ మొత్తంలో డోప్ చేసి ఉంటుంది బేస్ ఎమిటర్ కన్నా కొంచెం తక్కువగా కలెక్టర్ ఇంకా తక్కువగా డోప్ చేసి ఉంటాయి ఎమిటర్ ని బేస్ ని ఫార్వర్డ్ బయాస్ లో బేస్ ని కలెక్టర్ ని రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తారు అప్పుడు నెగిటివ్ ఎమిటర్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని వికర్షిస్తుంది అదేవిధంగా పాజిటివ్ బేస్ వైప్ ఉన్నటువంటి హోల్స్ ని వికర్షిస్తుంది దాని కారణంగా కలెక్టర్ నుంచి అధిక మొత్తంలో ఎలక్ట్రాన్స్ బేస్ వైప్ కి మూవ్ అవుతాయి బేస్ తక్కువ మొత్తంలో ఉంది కాబట్టి అధిక మొత్తంలో ఎలక్ట్రాన్స్ కలెక్టర్ వైప్ కి మూవ్ అవుతాయి దీని కారణంగా ఈ సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది బేస్ కి విద్యుత్ ని ఆపినట్టయితే ఎలక్ట్రాన్స్ పీ టైప్ ని క్రాస్ చేయలేవు దాని కారణంగా ఈ సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహం నిలిచిపోతుంది బేస్ కి విద్యుత్ ని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది దీని కారణంగా ఈ ట్రాన్సిస్టర్ మూవింగ్ పార్ట్స్ లేని ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది దీని కారణంగానే ఎలక్ట్రానిక్స్ లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది ఈ ట్రాన్సిస్టర్స్ ని మైక్రో ప్రాసెసర్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తారు వీటిని కంప్యూటర్స్ ఫోన్స్ టీవీలు ఇలా అనేక ఎలక్ట్రిక్ పరికరాలలో ఉపయోగిస్తారు బేస్ విద్యుత్ ని తగ్గించినట్టయితే ఈ సర్క్యూట్ లో ప్రవహించే విద్యుత్ తగ్గుతుంది అదే బేస్ ఇచ్చేటువంటి విద్యుత్ పెంచినట్టయితే ఈ సర్క్యూట్ లోని విద్యుత్ పెరుగుతుంది అంటే ఇది ఒక యాంప్లిఫైయర్ గా పనిచేస్తుంది ట్రాన్సిస్టర్స్ కి సర్క్యూట్ లో వీక్ గా ఉన్నటువంటి ఆడియో సిగ్నల్ ని ఇచ్చినట్టయితే దాని యొక్క శక్తి పెరిగి మనకి స్పష్టంగా వినపడుతుంది ఈ విధంగా బీజేటి స్విచ్ లాగా మరియు ఆంప్లిఫైర్ గా పనిచేస్తుంది ఇవండి బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ గురించి ఈ వీడియో పై మీ అభిప్రాయాలని కమెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి